పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 9వ తేదీ జరగనున్న క్రమంలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే బరిలో ఉన్న అభ్యర్థులు ఎంతెంత ఖర్చు చేయాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల వ్యయాన్ని నిర్ధారించింది ఎస్సిసి. 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఖర్చును 2,50,000 రూపాయలకు పరిమితం చేయగా, వార్డు సభ్యుల ఖర్చును 50,000 రూపాయలుగా స్పష్టం చేసింది. అదేవిధంగా 10,000 జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 150,000 కాగా, వార్డు మెంబర్ అభ్యర్థి ఖర్చు 30,000 రూపాయలుగా నిర్ణయించింది ఎస్సిసి. అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు నిర్ధారణ అయితే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ఖర్చుపై పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారులు, సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించిన ఎస్సిసి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది. ప్రత్యేక నిఘా బృందాలతో అభ్యర్థులపై నిఘా పెట్టనున్నారు.